ఒక మనిషిని కించపరచాలంటే చాలా ఈజీ నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది కానీ మాట్లాడే ముందు కాస్త బుద్ధితో ఆలోచించాలి లేదంటే అయోమయంలో పడిపోతుంటారు తాజాగా రాజకీయాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది ప్రజలను ఎలాగైనా సరే నమ్మేలా చేయాలన్న తాపత్రయంతో స్పీచ్లతో దంచి కొడుతున్నారు రాజకీయ నేతలు ఏది పడితే అది మాట్లాడడం సర్వసాధారణమైపోయింది నేటి రాజకీయ జీవితంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే గనక ప్రత్యర్థులైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రజలు ఆదరిస్తున్న తీరు చూసి బహుశా వాళ్ళంతా బహుశా వాళ్ళు అసలు జీర్ణించుకోవట్లేదు అన్నది స్పష్టంగా వాళ్ళ మాటల్లోనే కనబడుతుంది ఓవైపు చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరుకుంటున్న వేళ అచ్చెన్నాయుడు సైతం బాబును మించేలా అడ్డంగా మాట్లాడుతున్నారు ముందుగా ప్రభుత్వం గడప గడపకు ప్రభుత్వం అనే ప్రోగ్రాం పెట్టిన సంగతి తెలిసిందే దీంతో ఎమ్మెల్యేలు మంత్రులంతా ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పరిపాలనలో లబ్ధి చేరింది ఎంత అనే దానిపై క్లియర్గా పేపర్ పట్టుకొని మరి ప్రజలకు వివరిస్తున్న తీరు అందరం గమనిస్తూనే ఉన్నాం ఎన్నో వీడియోలు అద్భుతంగా ప్రజల వద్ద రొటేట్ అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా మంత్రులు ప్రజాప్రతినిధులు తమ తమ ఇండ్లలకు వెళ్ళి గడప గడప ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజల్లో ఆనందం అంతా ఇంత కాదు మాకు రెండు లక్షలు వచ్చాయి మాకు లక్షన్నర వచ్చాయని ఒక్కొక్కరు చెబుతుంటే అన్నీ చూస్తూనే ఉన్నాం అన్నీ గమనిస్తూనే ఉన్నాం అయితే దీన్ని కూడా వక్రీకరిస్తున్నారు ఇప్పుడు ప్రత్యర్థులు తాజాగా గడప గడపలో పూర్తిగా వ్యతిరేకత వస్తుందట ప్రభుత్వానికి దీంతో ఇక జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త యాత్రలను తెరపైకి తెస్తున్నారు అంటూ అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొందరిని మంత్రులను పట్టుకొని బస్సు యాత్రకు సిద్ధమయ్యారు వైసీపీకి ఇక చివరిగా మిగిలింది బస్సు యాత్ర కాదు ఏకంగా విమాన యాత్రలే అంటూ విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు బస్సు యాత్ర కొత్తగా వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఇక మీరు విమానయాత్రనే మీకు కరెక్ట్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీని బీసీలను అసలు విడదీయడం అంటే ఎవరి తరం కాదట టీడీపీ నుంచి బీసీలను విడదీయడం వైసీపీ వల్ల అసలే కాదు అంటూ అచ్చెన్నాయుడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు నిజంగా బీసీ కోసం ఇదంతా చేస్తున్నాం ఎస్సీ ఎస్టీల కోసం ఇంకో కార్యక్రమం చేస్తున్నాం అనేది పక్కన పెడితే బీసీలు టీడీపీ వైపు నిజంగా ఉన్నారా అలా ఉంటే మరి టీడీపీకి ఓట్లు ఎందుకు రావట్లేదు పార్టీ ఏ ఎన్నికైనా అట్టర్ ఫ్లాప్ ఎందుకు అవుతుంది దీనికి ఆయన సమాధానం చెప్పాలి అంటున్నారు ప్రజలు ఎక్కడైనా స్వయం ఉపాధి పథకాలు అందించాలి ఎక్కడైనా అన్ని వర్గాలకు కులం మతం లేకుండా అందరికీ సమాన న్యాయం అందించాలి అనే లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది బీసీలకు పెద్దపీట వేస్తున్న వాట మాట నిజమే ఓటర్ల సంఖ్యలో ఎటు చూసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడు వెళ్తున్నారు అది రాజకీయ వ్యూహంలో భాగమే ఒకప్పుడు టీడీపీ వ్యూహంలో ఎన్నేశారు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని లాగేసుకోవడం పక్కనున్న పార్టీలో ఉన్న వాళ్ళని సైతం తమ పార్టీలోకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న దాఖలాలు టీడీపీ చరిత్ర ఏదైనా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తుందైతే తప్పు అనేది చూపించడమే టీడీపీ చేస్తున్నా టీడీపీ చేస్తున్న ముఖ్య పని అది ఎంతసేపు అధికార పార్టీపై బురద చల్లడం ఏ నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళేలా తప్పుడు మాటలు మాట్లాడడమే అచ్చెన్నాయుడు చేస్తున్నారు తాజాగా అచ్చెన్నాయుడుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు జనాలంతా కూడా నువ్వు గప్పుడు చెప్పావు కదా పార్టీ లేదు బొక్కా లేదు అని నిజంగా జర రాబోయే రోజుల్లో జరిగేది అదే అంటూ అచ్చెన్నాయుడుకు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు అచ్చన్న ఏ నోటు నుంచి అన్నారో ఆ మాటలు తెలియదు కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ మాటలు మరవమంటున్నారు వైసీపీ నాయకులు నిజంగా అదే నిజం కూడా కాబోతుంది టీడీపీకి సీన్ ఏంటో వైసీపీ సీన్ ఏంటో రాబోయే రోజుల్లో కనబడుతుంది ఈ వీడియో అసలు లైక్ ఒకటి షేర్ చేయండి